वीडियो एक्कड़ा स्किप चेयकुंडा लास्ट वरकु चूडंडि फ्रेंड्स बागा क्लियर गा अर्थमवुतुंदी चाला इंट्रेस्टिंग गा कूडा उंटुंदी वीडियो चाला फनी गा उंटुंदी चूडंडि फ्रेंड्स इदि कोत्तिमीर बड्स की वाटिकि क्लीन गा कडिगेसि वेयालंडि लेकपोते कोंचेम नलिगिन अटु इटु उन्ना तिनवंडि वेस्ट चेस्तायि క్లీన్ గా ప్రాపర్ గా మెయింటైన్ చేస్తేనే ఇవి కూడా హెల్తీగా ఉంటాయి ఇంట్లో పెట్టుకుంటే మనం కూడా హెల్తీగా ఉంటాము ఈ సీజన్ లో ఎక్కువ నీట్ గా మెయింటైన్ చేస్తేనే మనకి మంచిది వాటికి మంచిది మ్యూజిక్ యాడ్ చేస్తాను చూడండి ఫ్రెండ్స్ फ्रेंड्स वेलकम बैक टू अवर चैनल बर्ड्स गुरिंची कोई विषया चेप्पाली केजो चाला डिफरेंट केजेस अने केजू मॉडल कदा दान वाल मन की मन की ए बेनिफिट अने चूदा अलागे बर्ड्स चुपता चूँ एंत इंट्रेस्ट चूस्ो ओके वीडियो के मध्य मध्य माटडता म्यूजि ऐडा चूँ फ्रेंड्स లోపల సీతకు పుట్టిన బేబీ చూసారా చిన్న బేబీ అది ఏమంటే ఈ సీత ఎగ్స్ ని పొదిగినట్టు ఆ పిల్ల పైన కూడా పోయి కూర్చునేస్తా ఉందండి కాళ్ళు కొంచెం అటు ఇటుగా పెట్టేసి దాని మీద పోయి ఫుల్ గా కూర్చునేస్తా ఉంది అది లేసి నడవలేకపోతా ఉంది బేబీని ప్రాపర్ గా కేర్ తీసుకోవట్లేదండి సీత వెళ్ళి వెళ్ళి ఆ బేబీ బెడ్ పైన కూర్చునేస్తా ఉంది అది పాపం కాళ్ళు అట్లే పెట్టే అంటే హ్యాండిక్యాప్డ్ పిల్లలాగా అట్లే ఉందండి ఇది అది పైకి లేచి నడిచడానికి ట్రై చేస్తాంది ఇది మళ్ళీ ముక్కుతో లాగి దాని మీద పోయి కూర్చునేస్తాంది బేబీని తీసి ఈ హన్మ దగ్గరన పెడదామనిస అనుకుంటే ఇంకా అవి యాక్సెప్ట్ చేయవు కదండి చంపేస్తాయి అనేసని ఆ భయంతో మేము తీసుకోవట్లేదు నెక్స్ట్ స్టెప్ ఏదైనా తీసుకుందాం అంటే కూడా నాకైతే మనసుకు బాధగా ఉందండి అంటే ఓకే మంచిగా అయితే ఓకే లేకపోతే మనమై ఒక బేబీని చంపిన వాళ్ళం అవుతాం కదా అందుకనేసి నేనైతే ఆ స్టెప్ తీసుకోదలుచుకోలేదు ఇంకా సీతనే అలా అలా అంటే బయటికి రానిస్తున్నాము లోపలికి పంపిస్తున్నాము అది వెళ్ళి వెళ్ళి దాని మీద కూర్చునేస్తుంది ఏం చేయాలో అర్థం కావట్లేదు అది ఫ్రెండ్స్ సీత చిన్న పిల్ల కదా అందుకని ఏం తెలియట్లేదు ఇక్కడ ఈ బాక్స్లో కొర్రలు వేస్తానండి డైలీ ఇవి పొట్టు తీసేసిన కొర్రలు పొట్టు కొర్రలు అయితే మనకి కాస్ట్ తక్కువ పడొచ్చు కానీ వేస్ట్ ఎక్కువైపోతుంది అంటే అవి తీసుకొని తింటాయి కదా ఒలిచి దాంట్లోనే పడేస్తాయి మనం చెరిగినప్పుడు అవి వెయిట్లెస్గా ఉంటాయి కాబట్టి కింద పడిపోతాయి వేస్ట్ ఎక్కువైపోతాయి ఇది కాస్ట్ ఎక్కువ ఒక 40 రూపాయస్ ఎక్కువ ఉంటుంది కానీ వేస్ట్ అనేది ఉండదండి ఇందులో ఇవి మనం కూడా తినచ్చు ఆ కొర్రలు ఇవి వాటర్ అయితే చూసారా ఈ ఈ కేజ్లో మైనస్ పాయింట్ ఏమంటే ఫ్రీగా కేజ్కి క్లీన్ చేయగలుగుతాం కాకపోతే వాటరు సీడ్స్ ఎక్కువ వేస్ట్ చేస్తాయి బర్డ్స్ ఈ కేజ్లో ఏమంటే కేజ్ని క్లీన్ చేయలేము మనం హ్యాండ్ కూడా లోపల అంత ఫ్రీగా మూమెంట్ అనేది ఉండదు కాకపోతే వాటరు సీడ్స్ అనేది మనం ఎలా పెడితే అలానే ఉంటుంది వేస్ట్ అనేది చేయవు ఇవి నిలబడుకోవడానికి ఈ కేజ్లో స్టిక్స్ అనేది పెట్టారు కానీ చిన్న కేజ్ ఇది కానీ కాస్ట్ ఎక్కువ 750 రూపీస్ ఈ కేజ్ మనమే చేసుకోవచ్చండి తెలిసిన వాళ్ళైతే తెలియని వాళ్ళు ఇంకా కేజ్ అనేది కొనుక్కోవాల్సి వస్తుంది ఈ కేజు మూమెంట్ అన్నీ బాగుంటుంది మనం క్లీన్గా కేజ్ మొత్తం క్లీన్ చేయగలుగుతాము హ్యాండ్ కూడా ఫ్రీగా మూమెంట్ అనేది లోపల మనం క్లీన్ చేయగలుగుతాము
ఆ కేజ్లో మైనస్ పాయింట్, ఈ కేజ్లో ఈ మైనస్ పాయింట్. ఇందు మూలంగా అందరికి తెలియజేయడం ఏమనగా, ఏ పనిలో అయినా, ఏ మనుషులు మనం చేసే పనిలో అయినా, ఏ పనిలో అయినా మైనస్ పాయింట్లు ప్లస్ పాయింట్లు రెండూ ఉంటాయి. అన్నీ బాగున్నది జీవితం అనేది కాదు కదా, ఏదో ఒక లోటుపాటు అనేది ఉంటేనే జీవితము. మనిషికి కూడా కష్ట సుఖాలు అనేది సర్వసాధారణము. కష్టం తర్వాత సుఖం ఉంటుంది, సుఖం తర్వాత కష్టం అనేది ఖచ్చితంగా ఉంటుంది. ఈ రెండు మైండ్లో గుర్తుపెట్టుకొని జీవించగలిగితే ఆ లైఫ్ బిందాసుగా ఉంటుంది. కష్టానికి కుంగిపోకూడదు, సుఖానికి పొంగిపోకూడదు. ఏది వచ్చినా హార్ట్ఫుల్గా దాన్ని మనం స్వీకరించగలగాలి. అప్పుడే మన లైఫ్ హ్యాపీగా ముందుకు వెళ్తూ ఉంటుంది. చదువుకునే పిల్లలైనా, పెద్దవాళ్ళైనా, ముసలి వాళ్ళైనా ఎవరైనా అంతే అండి. అది గ్రహించి మనం జీవించగలిగితే హ్యాపీగా ఉంటుంది లైఫ్ ఎలాంటి వారికైనా. ఓకే ఫ్రెండ్స్, సూక్తులు చెప్తున్నానని అనుకోకండి. ఏది కూడా మన లైఫ్లో ఎక్స్పీరియన్స్ చేసిన తర్వాత వచ్చిన నాలెడ్జ్ అది అద్భుతం అండి. ఇక చాలండి, ఇంకెక్కువ మాట్లాడను. వీడి యాక్షన్లు చూడండి, చాలా యాక్షన్లు చేస్తున్నాడు. బయట వస్తావా రావా అన్నట్టుగా బెదిరిస్తున్నాడు లోపల ఉండేవాడిని. ఎంతసేపు రా, బయట రారా, నీ అంత చూస్తాను అనే చెప్తున్నాడు చూడండి. వీడు బెదిరిస్తున్నాడు తొంగి తొంగి చూస్తూ. ఏమంత బాధ, కిందకి రావచ్చు కదా, పైన నుంచి తొంగి చూస్తున్నాడు. ఏ నేను రాను పోరా అనేసి అని వాడు మళ్ళీ లోపలికి వెళ్ళిపోయాడు. లక్ష్మీ పట్టాసే అట్ట నువ్వు గిర్రా గిర్రా మెల్కెల్ తిరిగే ఆవుసే, నువ్వు నాకు సెట్ అయ్యావని సిగ్నల్ ఇచ్చే బ్రేకింగ్ న్యూసే, వచ్చేసావే లైనుల్లోకి వచ్చేసావే, చిమ్మ చీకటి గున్న జిందగిలో నా ఫ్లడ్ లైట్ వేసావే, హట్టెరి నచ్చేసావే మస్తుగా నచ్చేసావే, బ్లాక్ అండ్ వైట్ లోకల్ గా నీ లోకంలో నీ రంగులు పూసావే. చిట్టి నా బుల్బుల్ చిట్టి, చిట్టి నా చుల్బుల్ చిట్టి, నా రెండు బుగ్గలు పట్టి ముద్దులు పెట్టావే. చిట్టి నా చుల్జుల్ చిట్టి, చిట్టి నా రెడ్ బుల్ చిట్టి, నా ఫేస్ బుక్కులు లక్ష లైకులు కొట్టావే.
హనుమా అంటున్నాడు. ఏ పక్కకి వెళ్ళండి, పక్కకి వెళ్ళండి, జరగండి జరగండి, మమ్మీ వీడియో తీస్తుంది, నేను వీడియో దగ్గరికి వెళ్ళాలి. ఆ మమ్మీ నన్ను బాగా తీ మమ్మీ, ఎలా ఉన్నావు మమ్మీ, బాగా వస్తున్నానా లేదా మమ్మీ. నేను ఇప్పుడు కొన్ని జిమ్నాస్టిక్స్ చేస్తుంటాను, నువ్వు వీడియో తీ మమ్మీ అనేసి అని చెప్తున్నాడు హనుమ. వీడి పొట్టలో చూడండి ఎన్ని ఎగ్స్ ఉన్నాయో. ఇప్పుడు మళ్ళీ మొన్ననే కదా పిల్లలు పెట్టి పెద్ద జస్ట్ ఇప్పుడే బయట వచ్చాయి అవి. మళ్ళీ ఇది ఎగ్స్ పెట్టడం స్టార్ట్ చేసింది, ఇప్పుడు 2 ఎగ్స్ పెట్టింది. మళ్ళీ ఇలా పెంచుకుంటూ పోతే మా ఇల్లంతా ఒక నందన వనంలాగా అయిపోతుందండి, ఒక పక్షుల వనం అంతే అండి, లవ్ బర్డ్స్ వనం అయిపోతుంది. ఇల్లంతా పక్షుల రాగాలు, కిలకిలలు చాలా అద్భుతంగా ఉంటుంది. కానీ వాటిని మెయింటైన్ చేసే వాళ్ళకి సినిమా కనిపిస్తుంది, అది కూడా మామూలు సినిమా కాదండి, ఒక హ్యారీ పాటర్, ఒక హర్రర్ మూవీస్ లాగా ఉంటుందండి, అంత భయంకరంగా ఉంటుంది. వీటి కేజ్ మామూలు టైంలో క్లీన్ చేయొచ్చండి. ఇవి వన్స్ ఎగ్స్ పెట్టిన తర్వాత, నేను లాస్ట్ వీడియోలో కూడా చెప్పాను కదా, ఎగ్ పెట్టడం స్టార్ట్ చేసిందంటే ఇవి టాయిలెట్ ఎక్కువ వెళ్తాయి, స్మెల్ భరించలేమండి అంత స్మెల్. మనం బర్డ్స్ అని ఇష్టంగా తెచ్చుకుంటాం కదా, వాటిలో లోటుపాట్లు కూడా ఉంటాయి, అన్నీ కష్టంగా భరించి చేయగలిగితేనే తెచ్చుకోండి. వీడు చూడండి ఆర్మీ సెలక్షన్స్కి ట్రైన్ అవుతున్నాడు. ఆర్మీలోకి వెళ్దామా పోలీస్ అవుదామా అని ఆలోచిస్తూ ట్రైన్ చేస్తున్నాడు వాళ్ళ డాడీ. ఎంత బాగా చేస్తున్నాడు చూడండి. ఇలాంటి చిలిపి పనులు చేస్తూ ఉంటే చాలా చక్కగా ఉంటుంది కదా చూడడానికి. ఓకే ఫ్రెండ్స్, నా వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.